కు స్వాగతం. అన్నవరం సచ్చికిరికొండపై ఇద్దరికి భోజనం చేసిన వెంటనే వాంతులు అవ్వడంతో సరైన ఆహారం పెట్టడం లేదు అంటూ అర్హర సదన్ క్వారంటైన్ సెంటర్లో అనుమానితులు ఆందోళన. విషయం అధికారులకు చెప్తున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు. ఆహారంలో పురుగులు దర్శనమివ్వడంతో వెనుతిరిగిన విద్యార్థులు. ఒక రూమ్లో నలుగురిని ఉంచి చేతులు దులుపుకున్న అధికారులు. ఫస్ట్ వచ్చేదానికి సొల్యూషన్ కావాలి కదా సార్, సొల్యూషన్ లేదు ఏం లేదు. ఫస్ట్ మమ్మల్ని ఎవరు కాంటాక్ట్ అవ్వట్లేదు సార్, మేము ఎందుకు ఉంటున్నాము కూడా తెలియట్లేదు. ఇక్కడ ఫోన్ తీసుకున్నా సార్, నా పేరెంట్స్ ఫోన్ చేయడానికి మాకు సంబంధం లేదు. పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ నో ఇన్ఫర్మేషన్, మీరు మాత్రం రూమ్ లో ఉండాలి. ఫోన్ రూమ్ లో పెట్టినప్పుడు కూడా చెప్పాలి కదా సార్, చెప్పండి అన్న. పేరెంట్స్ ఫోన్ చేయడానికి మొత్తం బయట ఉన్నాం సార్, మార్నింగ్ ఇచ్చారు సార్ రూమ్, మార్నింగ్ అన్నీ ఇచ్చారు రూమ్. 3 డేస్ నుంచి మూడు ఇంటి పడుకుని 1,000 మంది కలిసి ఒకే దగ్గర ఉన్నాం సార్ నైట్. అసలు చాలా దీని ముందు ఘోరంగా ఉంది పొజిషన్. రైస్ లో పురుగులు వస్తున్నాయని అంటున్నారు, వీడియో కూడా తీశారు, ప్రూఫ్ కూడా ఉంది. బయటకు పోదామని చెప్పడానికి పోతే షట్టర్ క్లోజ్ చేస్తున్నారు. అసలు పోలీసులు కూడా అంత దీంతో లేదు, ఎఫెక్టివ్ గా లేదు ఇక్కడ సర్వీస్. బయట ఉన్న అయితే ఎవరు బయట లోపల లోపలికి రావడానికి లేదు, లోపల ఉన్న బయటకు రావడానికి లేదు. అట్లీస్ట్ మేము చెప్పేదైనా వినాలి కదా వాళ్ళు. దెర్ ఈస్ నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఫర్దర్ స్టేజ్. దెన్ హౌ కమ్ వీ సర్వైవ్ హియర్ సార్? నిన్న నైట్ లేడీ కానిస్టేబుల్ లేకుండానే మేము రాజమండ్రి నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చేసారు మామూలు. లేడీస్కి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఎవ్వరూ ఏమీ పట్టించుకోవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. మాస్క్ అడిగితేనేమో మేము ప్రొవైడ్ చేయమంటున్నారు, ఇంకా శానిటైజర్స్ విషయం అసలే లేదు.